ఈరోజు ఓడవుతారు కదా, పింఛన్ ఇచ్చినారా? ఓడవుతారు, ఆడిని ఇస్తారు. నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పుణ్యము, అవి చచ్చిన ఆయన్ని ఆడొస్తున్నారు ముసలిళ్ళందరూ. ఎందుకనా? ఎందుకనంటే వాళ్ళు నాలుగు మూడు కూర్చి లాగొట్టి జగన్ ముందు తలుపు కట్టించిన డబ్బా తాతలకి అని చెప్పినట్టు. వీళ్ళేమని చెప్పినారు, అత్తర కోసం ఇప్పుడు ఇస్తే వెనకబడిపోతుంది, రేపు ముందుకు వస్తుంది, నేను గెలుస్తాడని మనం గెలద్దామో వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలే. ఆయన ఎప్పుడైతే తలుపు కట్టించినాడు ఆయనే మాకు, మా బిడ్డ అయినా, మా కొడుకైనా, మా అల్లుడైనా, మా చిన్న పదనైనా, ఎవరైనా సమస్తం జగన్. వీళ్ళు మనుషులు పీక్కు తింటారు, వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు, ఆయన పేదలకు సహాయం చేస్తారు. మన ఆయన లచ్చిడంగా నూరేళ్ళు ఉండాలి జగన్, నూరేళ్ళు ఉండాల జగన్, నా ఆవిసి పోసుకొని నూరేళ్ళు చల్లగా ఉండాల. ఆమెకి భూమి పుట్టేయట్లేదు కదా, కొడుకు చూస్తానడా, నేనే చూస్తానన్నా. ఆ పింఛని వస్తుంది, నెలకు పింఛని వస్తుందని ఆ పొగా కోడికి, మాటరాలు ఓడికి, కూరగాయలు ఓడికి, అన్నింటికి నేను అవి చూస్తూ ఆడిచ్చిన 3,000 రూపాయలు చాలకపోతే ఇంకా 500 600 అప్పు చేస్తాను. ఇప్పుడు పింఛని దొరకలేదు, రాసిన ఇంటికి అడిగి తెచ్చిస్తున్నాడా, అది బంద్ చేశారు. ఇప్పుడు పింఛని రాలేదు, మరి ఇంకా నారా లోకేశు, చంద్రబాబు నాయుడు ఆలోచిస్తారా? లేకపోతే ఇప్పుడు మా ముసలి దానికి పట్టుకోను కానీ ముష్టి అడుక్కోవాలరా? నా కొడుకులు ఏనా కొడుకు ఈ రకం చేస్తున్నాడు, దానికి ఏడు సమాధానం? సచివాలయంలో ఏమని చెప్పాడు చంద్రబాబు? సచివాలయంకి వెళ్ళడానికి ఇప్పుడు సచిన్ దానికి ఏమని ఎత్తుకొని వెళ్తాను నేను, నేనా వెళ్ళిపోతానా? అనే కొడుకు ఏనా కొడుకు వీళ్ళందరూ ఉసురుతాయి, దాడి ఓట్లు గెలుస్తాడా? అది గెలిచి బాగుపడతాడా? ఆ తగులుతుంది ఇలాంటి ఉసురు మాత్రం. అప్పుడు 10 సంవత్సరాలు ఏర్పాటు చేశాడా చంద్రబాబు నాయుడు అన్నట్టప్పుడు కానీ అన్నట్టు ఈ రకం కానీ ఇచ్చుందిగా బాగుండు. అప్పుడు ఇంకల్లా దేవత ముష్టిదా ఈ పంచాయతీకి, బగాపిండి పంచాయతీకి ఒక సీఎఫ్ ముష్టి దానికి పెట్టాడు, ఈ పేదలు చొమ్ము తినుకోని అది ఇచ్చింది భీము. ఏదో పిల్లేసి పరిగెడితే ఒక్కరోజు కానీ ఎవరితో బాగాలేదో ఒక ఊరికి వెళ్ళి ఉండిపోయి మరుసటి రోజు వెళ్తాడు ఆ భీము లేవు, ఏమంటే నీ భీము ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనగన్నాడు. ఈ 10 సంవత్సరాలు ఏర్పాటు చేసి అంత ఇచ్చేనాడు, ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఇస్తున్నాడు ఇంటింటి భీము పింఛని అని ఆశ పెడితే ఇది లేదు, అటు కూలికి వెళ్ళలేదు దానికి వదిలేసి అని కింద సేవ చేస్తానంటే ఇప్పుడు అన్నింటి కోసపడము, పొగాకు లేదు అని గొల్లు, మాత్రం లేవని గొల్లు, ఎక్కడి నుండి నేను తెచ్చిస్తానని వదిలేసి కూలికి వెళ్ళలేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను రా? ఏం బాగుపడిపోతాడు రా? ఓట్లేసి ఆయన కొడుకు ఎక్కొస్తే మొక్కని ఊసేస్తాను. వాళ్ళంటే బాగుంది నాయన, ఇంటికి వచ్చే ఇప్పుడు అన్నట్లేమో చేత కాదు, మరి ఏం చేసేదే? పెన్షన్ వచ్చిందా ఎందుకు? 3 రోజులకు తెలుస్తారంట, సచివాలయం పోయి ఇస్తారంట. సచివాలయం ఎక్కడ మాకు ఇక్కడ లేదు, టాప్ తెలుగు టీవీ.